గుడ్ ఈవినింగ్. అనిత 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 తలుపు తీయి ప్లీజ్. నేను నీతో మాట్లాడు. అనిత మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడ దూకేస్తా. దూకు పైకి ఎగిరి దూకు. అనిత నేను నీతో ఒక ఇంపార్టెంట్ పనులు వచ్చాను. పిచ్చికి తలకిసుకునే నాతో నీకేం పని? ముందు తలుపు తీ చెప్తాను. తీయను తీయను తీయను. అనిత నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు ఎప్పుడు రాను. ఇట్స్ ఓకే. ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాపు గారు వస్తే బాపు గారు మరి నాతో రానున్నావుగా? పొరపాటున్నాను. అయితే నా కాల్ పట్టుకో. ఓకే ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి అంటే. ఏ కలర్స్ పడారు? యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం, బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను. వెరీ నైస్. థ్యాంక్ యూ. అనిత ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా? అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉంది ఏంటి? నా పెయింటింగ్స్ ఇక్కడ? yes. ఏ జోక్ చేస్తున్నావా? నేను కాదు నువ్వు చేస్తున్నావు. రైట్. ఏమిటిది చూడు. అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో జిగురుకుంటూ వచ్చేస్తా? నేను ఫుల్ లో కనబడతా నీకు? ప్లీజ్ బిలీవ్ మీ, అదే నాకు అర్థం కావడం లేదు. అదే అది అక్కడ ఫిక్స్ అయ్యి. ఏయ్ అదిగో ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్, వెళ్ళి అడుగు రావరా. నాకేం పని? నువ్వు వెళ్ళి అడుగు. ఐ వుడ్ లైక్ టు బైట్ సర్. ఐ సే పేజెస్ తీసుకెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సర్. yes. ఆ రోజు నాతో కుదరదు అన్నారు, మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అదే నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు. విజయ్? నీ పెయింటింగ్స్ అన్ని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు. నేను కుదరదన్నాను. ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు. ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు. టోటల్లీ హీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో. ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా. ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్, మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత. ఏంటి నాన్నా? అనితనే లంచ్ రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది. తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట?
నాకెందుకు నానంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? అంటే నీకేం ద్రోహం చేశానో నువ్వు ప్రాణత్యాగం ఉడిగడుతున్నావు. ప్రాణత్యాగం అంటున్నా? అనిత అనిత అంటున్నావు? నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నానా, ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, చచ్చిపోతారు, బాంబు పేలి చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా టపాగట్టో చాలా టాలెంట్. ఏదో ఆడ మనిషిలో నిల్లు కదా అని కమ్మగా వండి పెడదాం అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బోడి లక్ష నాకే అక్కర్లేదు. నాకు తెలుసు అన్న, నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటో. బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు? అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తాను. నాన్న. ఏ నాన్న? మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏ ముచ్చట? అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. కొంపదీసి మేమిద్దరం లవర్స్ అనుకుంటున్నావా? పిచ్చి నాన్న, జోక్ కాబట్టి ఏంటి? అంటే మీరిద్దరూ ప్రేమించుకోవట్లేదా? ప్రేమ అవుతారు. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెలు టైపా? కాదు. పోని అక్క తమ్ముడు టైపా? కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్ది అండి? మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి. మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకోపో. వాడే కాదురా, ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ పత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా? సొసైటీ నమ్మింత సంవత్సరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిచిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నా.